హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్, దిస్ ఇస్ తేజ. అయితే జగన్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించారు. సో ఇవన్నీ కూడా చాలా హాట్గా ఉన్నాయి, చాలామంది కూడా చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. సో ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తే ఎవరిది పై చేయి ఉంటుంది, జనసేనదా లేకపోతే టీడీపీదా లేకపోతే వైఎస్ఆర్సీపీదా? సో ఇవన్నీ కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సో ముందస్తుల ఎన్నికలు వస్తే కనుక ఎవరిది పై చేయే అవకాశం ఉంటుంది? థింకబుల్ అని ఒక హాలీవుడ్ సినిమా ఉంటుంది, అన్థింకబుల్ అంటే ఎవరు థింక్ చేయడానికి కూడా సాహసించని పని చేస్తాడనమాట. అందులో అలాగా జగన్ అన్థింకబుల్ యాక్ట్ చేశాడు. ఎవరు కూడా ఇప్పటి వరకు చంద్రబాబు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 14 ఏళ్ళు ప్రతిపక్షంలో, మిగతా రాజకీయాల జీవితం మొత్తం కలుపుకుంటే 45 ఏళ్ళు 78 నుంచి ఉన్నారు ఆయన రాజకీయాల్లో. ఆయన ఇప్పటి వరకు చిన్న చిన్న ఎప్పుడైనా ధర్నాలు కార్యక్రమాల్లో పోలీస్ స్టేషన్లో ఆపడే లేకపోతే కొన్ని గంటలు ఎప్పుడైనా ఉండుంటే ఉండొచ్చు తప్ప ఆయన ఎప్పుడు ఏ కేసులో కూడా రిమాండ్కి పెట్టడం అనేది ఫస్ట్ టైం ఆయన. అట్లాగే తెలుగు ఉభయ రాష్ట్రాల్లో కూడా మాజీ ముఖ్యమంత్రులు ఎవరు కూడా రిమాండ్కి ఇప్పటి వరకు లేరు, అది కూడా ఫస్ట్ టైం. ఇది ఎవరూ చేయలేకపోయారు చంద్రబాబుని. కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది, అధికారంలో ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ ఉన్నింది చేయలేకపోయింది, బీజేపీ చేయలేకపోయింది. వైఎస్ఆర్ దాదాపు 26 కేసులు పెట్టాడు చంద్రబాబు మీద, అవన్నీ వాటిని దేంట్లో కూడా రిమాండ్కి పంపించలేకపోయాడు. సో ఇటువంటి ఒక అన్థింకబుల్ యాక్ట్ని జగన్ చేయగలిగాడు ఫస్ట్ టైం. అయితే ఇది అంతం కాదు, ఆరంభం అని చాలామంది చెబుతున్నారు. దీని వెనక ఏముంది, అసలు జగన్ స్ట్రాటజీ ఏంటి? జగన్ కక్ష కట్టుకొని చేశాడని చాలామంది చెబుతున్నారు, కానీ కక్ష కాదు. జగన్ రాజకీయాలు ఎలా ఉంటాయంటే, ఏం చేసినా తాను అధికారంలోకి రావాలి, లాంగ్ టర్మ్ ప్లాన్. ఒక వాళ్ళు చెప్పేది ఏంటంటే 30 ఏళ్ళు మేమే అధికారంలోకి ఉండాలి, 30 ఏళ్ళే కాకపోయినా ఒక 15-20 ఇయర్స్ ఉండాలంటే ఈ లాంగ్ టర్మ్ ప్లాన్ ఏమి ఉండాలి, షార్ట్ టర్మ్ ప్లాన్. మామూలుగా యుద్ధంలో దాన్ని స్ట్రాటజీ టాక్టిక్స్ అంటారు. స్ట్రాటజీ అంటే వ్యూహం, వ్యూహం అంటే లాంగ్ టర్మ్ ఉండేదాన్ని స్ట్రాటజీ అంటారు. టాక్టిక్స్ అంటే తాత్కాలికంగా ఉండదు, ఎత్తుగడలు అంటారు తెలుగులో. సో వ్యూహం ఎత్తుగడలు అనేది వార్ఫేర్లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ జగన్ వ్యూహము ఏంటి, ఎత్తుగడలు ఏంటి అనుకున్నప్పుడు, వ్యూహం వచ్చి ఈ మొత్తంగా ఈ 20 ఇయర్స్లో అధికారంలోకి ఉండాలంటే ఏ రకమైన ప్లాన్స్ కావాలి, ఏ రకమైన ప్రణాళికలు వేసుకోవాలి అనేది ఒకటి. ఎత్తుగడలు ఏమంటే ఇప్పుడు ఇమీడియట్గా నెక్స్ట్ ఎలక్షన్లో రావాలంటే ఏమేమి చేయాలి. ఈ వ్యూహం ఎత్తుగడల్లో జగన్ వ్యూహం ఏంటంటే, చంద్రబాబుని కక్ష పెట్టుకొని జైల్లోకి పంపించడం కాదు అతని వ్యూహం. తను నెక్స్ట్ ఎలక్షన్లో గెలవడం అనేది అతని గోల్. చాలామంది ఏమనుకుంటున్నారు, చంద్రబాబుని కక్ష కట్టి తాను 16 నెలలు ఉన్నాడు కాబట్టి 16 రోజులైనా జైల్లో పెట్టించాలని జగన్ అనుకున్నాడు అనుకుంటున్నారు. అది కాదు, అతని లక్ష్యము చంద్రబాబుని జైల్లో పెట్టడం కాదు, అతని లక్ష్యం 2024లో అధికారంలోకి రావడం. దానికి బలంగా ఉన్న బలమైన ప్రతిపక్ష శత్రువుని బలహీనపరచడం. ఎప్పుడైనా మామూలుగా గెరిల్లా వార్ఫేర్ నేను కొంత చదువుకున్నా, నేను నక్సలైట్ మూమెంట్లు ఉన్నా కాబట్టి గెరిల్లా వార్ఫేర్ గురించి ఐడియా ఉంది. దాంట్లో ఏమైందంటే ఒక బలమైన శత్రువుని బలహీనుడు ఎలా ఎదుర్కొంటాడనేది గెరిల్లా వార్ఫేర్. ఇక్కడ ఏంటంటే తను ఇప్పుడు తెలుగుదేశం బలం పెరుగుతున్నట్టుగా కనబడుతుంది గత కొంతకాలంలో, ఎందుకంటే జనసేన కూడా యాడ్ అవుతూ ఉండడం, జగన్కి వ్యతిరేకత కొన్ని సెక్షన్లో పెరుగుతుండడం. ఇటువంటి కాంటెక్స్ట్లో తెలుగుదేశాన్ని కోలుకోలేనంతగా దెబ్బ తీయగలిగితే గెలుపు సునాయాసంగా అవచ్చు. చాలామంది ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు జైల్లో ఉంటే సింపతి వచ్చేస్తుంది, సింపతి మనకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు, కానీ వాళ్ళకు కూడా గట్టి నమ్మకం లేదు ఎవరికి. ఎందుకంటే సింపతి అనేది అదొక విచిత్రమైనది, చాలాసార్లు వస్తుంది చాలాసార్లు రాదు. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబుకి 2003లో ఆయన మీద మావోయిస్టులు అటాక్ చేసినప్పుడు 2004లో ఆయన ఓడిపోయారు. సింపతి వస్తుందనే ఆయన 6 నెలలకు ముందు అసెంబ్లీ డిజాల్వ్ చేసి ఎన్నికలకు వెళ్ళారు, కానీ ఓడిపోయారు. దానికున్న రీజన్స్ దానికున్నాయి. అట్లాగే జగన్ కూడా 16 నెలలు జైల్లో ఉన్నప్పటికీ ఆయన ఇమీడియట్గా 2014లో ఓడిపోయారు, 2019లో కదా గెలిచింది జగన్. కాబట్టి ఏంటంటే సింపతి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మన ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ 400 దాకా సీట్లు గెలుచుకుంది, ఈవెన్ రాజీవ్ గాంధీ చనిపోయినాక కూడా వచ్చింది. అలాంటివి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, రెండు వైపులు ఉన్నాయి. కానీ కాంటెక్స్ట్ ఏంటి, అప్పటి పరిస్థితులు మిగతా పరిస్థితులు ఏమున్నాయి అనేది కూడా ఇంపార్టెంట్.
ఇవాళ చంద్రబాబుకి సింపతి ఎక్కడి నుంచి వస్తుంది? తెలుగుదేశం కేటర్లో వస్తుంది, వైసీపీ నుంచి రాదు, బీజేపీ కేటర్ నుంచి రాదు, కాంగ్రెస్ కేటర్ నుంచి రాదు. సో తటస్థంగా ఉన్న స్వింగ్ ఓటర్స్ ఎంతమంది సింపతితో వేస్తారు ఓట్లు? ఒకటి. రెండవది, జగన్ లక్ష్యం ఏంటి? చంద్రబాబుని అరెస్ట్ చేయడం వల్ల జగన్ ప్లాన్ ఏంటి? ఒకటి, నాయకత్వాన్ని నిర్వీర్యం చేయడం. నాయకత్వాన్ని ఎప్పుడైనా నిర్వీర్యం చేస్తే కింది స్థాయి వాళ్ళందరూ కూడా కకావికలు అయిపోతారు. అందుకని ఇవాళ చంద్రబాబు జైలుకి వెళ్ళినా కూడా రావాల్సినంత స్పందన తెలుగుదేశం కేటర్ నుంచి రాలేదు. అది వాళ్ళ వీడియో కాల్లో దీంట్లో అర్థమవుతుంది, వాళ్ళ మాటల్లో కూడా అర్థమవుతుంది. పెద్ద ఎత్తున లక్షలాది మంది రోడ్ల మీదకి రాలేదు. వాళ్ళు మహా అంటే ఎంతమందిని హౌస్ అరెస్ట్ చేస్తుంటారు? మహా అంటే ఒక 150-200 మంది నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు. అందుకంటే చేయడానికి కూడా పోలీసు కూడా లేదు. 50,000 మంది ఎంతో ఉంటారు పోలీసు, కానీ మాకు 18 లక్షల కేడర్ ఉందని వాళ్ళే చెప్పుకుంటారు. లోకేష్ అనేక సార్లు అన్నాడు, మరి 18 లక్షల కేడర్ కాదు, కనీసం 100,000 మంది వచ్చారా రోడ్ల మీదకి? ఎందుకు రాలేదు అంటే ఒక షాక్ గురయ్యారు. రెండోది, భయాన్ని క్రియేట్ చేశారు. ఆల్రెడీ పొంగనూరు అంగళ్ళల్లో పెద్ద ఎత్తున లోపలేసేసారు నాయకులు. వాళ్ళకి బెయిల్ అంతా ఇప్పుడిప్పుడే రావు. ఇప్పుడు ఇంకొక భయం ఏంది, చంద్రబాబుకే బెయిల్ రాకుండా ఇబ్బందులు పడుతుంటే మామూలు కేటర్కి ఎవడు వస్తుంది, ఎవడు తీసుకొస్తారు బెయిల్? చంద్రబాబుకి దేశంలోనే టాప్ 10 లాయర్స్లో ఒకరైన సిద్ధార్థ లూత్రాని రోజు కోటిన్నర ఇచ్చి తీసుకొచ్చారు. ఇప్పుడు మొత్తం కలిపి లాయర్లకే 50 కోట్లు అవుతుందని ఎవరో చెప్తున్నారు. సో ఇంత 50 కోట్లు పెడితేనే బెయిల్ రాకుండా లోపలుంటే మామూలు కేడర్ని ఎవడు తీసుకొస్తారు? వాళ్ళ మీద రకరకాల సెక్షన్లు పెట్టేసేస్తే లోపల. కాబట్టి ఇటువంటి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించడం, కేడర్లో విశ్వాసాన్ని దెబ్బతీయడం, నాయకత్వాన్ని చల్లా చెదురు చేసేయడం అనేది జగన్ పాలసీ. దీనివల్ల ఏదైనా సింపతి ఉంటే కూడా ఓట్లని పోల్ మేనేజ్మెంట్ని ఎవరు చేయాలి? పోల్ మేనేజ్మెంట్ చేయకుండా ఎక్కడికక్కడ దెబ్బ కొట్టేస్తే తను విన్నింగ్ అనేది ఈజీ అవుతుంది అనేది జగన్కున్న స్ట్రాటజీ. సో ముఖ్య నాయకులకు అందరికీ భయం అండ్ ఆశ ముందు భయపెట్టడం, రెండోది ఆశ చూపించడం. నువ్వు నా వైపు వచ్చేస్తే నీకు ఈ బెనిఫిట్స్ ఇస్తాను, నువ్వు రాకపోతే జైలుకి వెళ్తావు. జైలా బెనిఫిట్స్, ఆశ జైలా, ఇటువంటి ఒక ఆప్షన్ ఇస్తాడు జగన్ రేపొద్దున. ఎందుకంటే ఇదంతా నేనేదో గాల్లో నుంచి మాట్లాడలేదు. ఆల్రెడీ బీజేపీ సక్సెస్ఫుల్గా అనేక రాష్ట్రాల్లో ఇదే పని చేసింది, అదే ఇప్పుడు జగన్ ద్వారా బీజేపీనే జయిస్తుంది ఇక్కడ. కాబట్టి ఇవన్నీ ఒకవేళ వరస్ట్ అంటే ఇవన్నీ కూడా జగన్ అనుకున్నట్టుగా కాకపోతే, ఎందుకంటే కోర్టులన్నీ జగన్ చేతిలో లేవు. రేపొద్దున ఇప్పుడు ఆల్రెడీ రిమాండ్ పోలీస్ కస్టడీ ఆపండి అని హైకోర్టు చెప్పింది ఏసీబీకి. ఎందుకంటే 18వ తేదీ హైకోర్టులో వాదనలు వింటారు, అంతవరకు మీరు రిమాండ్ పోలీస్ కస్టడీకి చంద్రబాబుని ఇవ్వకండి అనేది ఆర్డర్ ఇచ్చింది. రేపొద్దున అసలు ఈ రిమాండే తప్పు అని హైకోర్టు చెప్పింది అనుకో, చంద్రబాబు బయటకు వచ్చేస్తారు. అప్పుడు ఇంకో కేసు పెట్టి చేయగలిగారు. ఆల్రెడీ ముందస్తు బెయిల్కి అప్లై చేశారు. సో ఇట్లా ఏమన్నా వాళ్ళు కూడా చేయొచ్చు. కాబట్టి జగన్ అనుకున్నది 100% జరగకపోవచ్చు. జగన్ అనుకున్నది నెరవేరాలంటే చంద్రబాబు దీర్ఘకాలం లోపల ఉండాల, లోకేష్ కూడా ఎంతో కొంత లోపల ఉండాలి, అప్పుడు జగన్ అనుకున్నది 100% అవుతుంది. మరి జగన్కి ఇవన్నీ తెలియదా? అవ్వకపోతే ఏంటి అనేది అతనికి ప్లాన్ ఉంటుంది కదా. సో అతని ప్లాన్ ఏంటంటే వరస్ట్ అంటే చంద్రబాబు కూడా అతీతుడు కాదు, అతను కూడా అవినీతి కేసులో జైలుకి వెళ్ళి వచ్చాడు. సో అతను అవినీతి చేశాడు, అతను ఏంటంటే దొరకకుండా జాగ్రత్తగా చేస్తాడు, గట్టోడు తగిలితే అతను కూడా లోపలికి వెళ్తాడు అనేది నిరూపించదలుచుకున్నాడు. వరస్ట్ అంటే లీస్ట్ హై అనేది ఉంటుంది. ఈ రెండిట్లో హై ఏమో మొత్తం పార్టీని నిర్వీర్యం చేసేసి గెలుపుని ఈజీ చేసేయడం, వరస్ట్ అంటే చంద్రబాబుకున్న ఇమేజ్ని డ్యామేజ్ చేయడం అనేది జగన్ వ్యూహంగా చెప్తున్నారు. సో జగన్ జూలై 6న మోడీ అండ్ అమిత్ షాను కలిశాడు, అప్పుడే ఒక ప్లాన్ వేశారని చెప్తున్నారు. ఆ ప్లాన్ ఏంటంటే ముందస్తు ఎన్నికలు, జగన్కి నిజానికి ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని ఆలోచన లేదు, కానీ మోడీ అమిత్ షాలే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళమని చెప్తున్నారు. దానికి మోడీ అమిత్ షాలకు ఉండే ప్రయోజనం ఏంటంటే వాళ్ళకి స్టేట్ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు జరిగితే వాళ్ళకి దెబ్బ తగులుతూ ఉంది చాలా చోట్ల. అట్లా కాకుండా ఓన్లీ లోక్సభ ఎన్నికలు మాత్రమే జరిగితే వాళ్ళకి గెయిన్ వస్తుంది. వాళ్ళు అనేక రాష్ట్రాల్లో దీన్ని పరిశీలించారు. దానివల్ల వాళ్ళ ప్లాన్ ఏంటంటే మ్యాక్సిమం
ఎన్నికలు ముందుగా జరిపేస్తే లోక్సభ రాకముందే ఎన్నికలు రాకముందే ఇప్పుడు ఐదు స్టేట్లలో డిసెంబర్లో ఉంది. దాంతో పాటు దీన్ని కూడా ముందుకు తీసుకొస్తే బెటర్ అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో జగన్ని అలాగా మెంటల్గా ప్రిపేర్ చేశారు. అందుకని ఇప్పుడు అరెస్ట్ చేస్తే కొంతకాలం అయినా జైల్లో ఉండాల్సి వస్తుంది చంద్రబాబు. ఎందుకంటే ఇప్పుడు ఈ కేసులు కోర్టులో తేలి 18 వాదనలు స్టార్ట్ అవుతాయి. మళ్ళీ ఆ వాదనలు పూర్తి అవ్వాలి, మళ్ళీ వీళ్ళు కౌంటర్లు వేయాలి, తర్వాత జడ్జిమెంట్ ఇస్తారు. దీని మీద గమ్మున ఉండరుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిమాండ్ని కొట్టేస్తూ హైకోర్టు రేపు తీర్పు ఇచ్చింది అనుకో, సిఐడి గమ్మున ఉండదు, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తుందిగా, సుప్రీంకోర్టులో మళ్ళీ పెండింగ్ పడుతుందిగా కేసు. సో ఇలాగ కొంతకాలం అయితే ఈయన 2-3 నెలలు అయితే జైల్లో ఉంటాడుగా. ఈ 2-3 నెలల లోపల స్టార్ట్ అయిపోతుంది కదా డిసెంబర్లో ఎన్నికలు. సో ఆ గ్యాప్ చాలు జగన్కి. ఇటువంటి ఒక ప్లాన్లో వెళ్తున్నారు అనేది ఇప్పుడు ఎక్కువ మంది చెప్తున్నారు. మామూలుగా అయితే ఒక జమిలి ఎన్నికలు బిల్లు పెడతారనేది కూడా ఒక పుకారు అనిపిస్తుంది. జమిలి ఎన్నికల కంటే కూడా ఇప్పుడు ఈ స్ట్రాటజీ ముందుకు వచ్చింది. జమిలి ఎన్నికలు ఇప్పటికప్పుడు పెట్టే పరిస్థితి దేశంలో లేదు. ఎందుకంటే జమిలి ఎన్నికలు అంటే అర్థం ఏమిటి, అన్ని రాష్ట్రాల ఎన్నికలు ప్లస్ లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరగాలి, అటువంటి పరిస్థితి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్నే కర్ణాటకలో ఎన్నికలు జరిగాయి. కర్ణాటకలో ఇప్పుడు మళ్ళీ మేము రెండోసారి ఎన్నికలు పెట్టమంటే ఎందుకు పెడతారో ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు జమిలి ఎన్నికలు రావు. వీలైనన్న రాష్ట్రాల ఎన్నికలు ఒకసారిగా జరపడానికి, ఒక 12 రాష్ట్రాల ఎన్నికలు ఒకసారిగా జరపచ్చు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే అన్నది వాళ్ళకి ఉన్న వ్యూహం. అందుకని జగన్ని కూడా ముందుకు జరుపుతున్నారు. సో దీనివల్ల చంద్రబాబుని కనీసం ఒక 1-2 మంత్స్ జైల్లో పెట్టగలిగిన చాలు, ఈ ఆ పీరియడ్ సరిపోతుంది ఎన్నికలకి గెలవడానికి. డిసెంబర్లో ఎన్నికలు అయితే ఇంకా వాళ్ళ మధ్య పొత్తులు ఓకే కాలేదు. అవును సార్, జనసేనకి వీళ్ళకి. సో ఇవన్నీ పొత్తులు ఓకే అయినా అనేక రెబల్ వ్యవహారాలు ఉంటాయి. ట్రాన్స్ఫర్ అవ్వాలి వాళ్ళ ఓటు, వీళ్ళకి రావాలి వీళ్ళ ఓటు, వాళ్ళకి వెళ్ళాలి అంతే కదా. ఇప్పుడు 50 స్థానాల్లో వాళ్ళకి ఇప్పుడు జనసేనకు 30 ఇచ్చారనుకో, జనసేనకు పెట్టిన క్యాండిడేట్లంతా కూడా ఆ 30 స్థానాల్లో తెలుగుదేశం వాళ్ళు గెలిపించాలిగా. అట్లాగే మిగతా స్థానాల్లో జనసేన వాళ్ళు తెలుగుదేశాన్ని గెలిపించాలిగా. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ సార్ట్ అవుట్ చేసుకునే టైం ఇవ్వకుండా దెబ్బ కొట్టగలిగితే వాళ్ళ ఇబ్బంది ఉండదు అనేది జగన్ అండ్ మోడీ ప్లాన్ అని చెప్తున్నారు. సో మోస్ట్లీ ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం అయితే బాగా కనిపిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.